కాకినాడ జిల్లాలో పాస్టర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా వారికి పాస్టర్ ఫెలోషిప్ పండగ ఉంది వారి సమస్యలను పరిష్కరిస్తుందని ఏపీ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్ సిన్హా తెలిపారు. కాకినాడ ఫ్రెండ్స్ కాలనీలో గల బెరాక బ్లెస్సింగ్ చర్చ్ లో కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ నూతన కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యక్రమానికి బెరాక బ్లెస్సింగ్ చర్చ్ సంఘ కాపరి జోసెఫ్ బెన్నీ అధ్యక్షత వహించగా ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డాక్టర్ ప్రతాప్ సిన్హా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతాప్ సిన్హా మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ప్రతి చోటకు తీసుకెళ్లే బాధ్యత పాస్టర్లపై ఉంటుందన్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వారికి పాస్టర్స్ ఫెలోషిప్ పండగ ఉంటుందని చెప్పారు. కాకినాడ జిల్లాగా ఏర్పడ్డాక మొదటి జిల్లా కమిటీగా ఎన్నికైన పాస్టర్ల కేబినెట్ కమిటీని ప్రతాప్ సిన్హా ప్రకటించారు. కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ జోసెఫ్ బెన్నీ అధ్యక్షుడిగా డాక్టర్ డీజీ శామ్యుల్ సాగర్, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సీరం ఇసాక్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా డాక్టర్ విక్టర్ శామ్యుల్, ట్రెజరర్గా డాక్టర్ సురేంద్ర కుమార్, జాయింట్ ట్రెజరర్గా డాక్టర్ మిస్సా విజయ్ కుమార్ ఎంపిక అయినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షుడు డాక్టర్ డానియల్ పాల్, జనరల్ సెక్రటరీ డాక్టర్ రెమో జుహానిహా లోనేన్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ డాక్టర్ శామ్యుల్ సాగర్, ట్రెజరర్ డాక్టర్ తాత విక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులను పలువురు పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. డిస్ట్రిక్ట్ పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క డిస్టిక్లో పిచ్చిమిచ్చి 7000 మంది పాస్టర్లు ఈ యొక్క డిస్టిక్ కమిటీలో మెంబర్స్గా ఉంటూ ఉన్నారు. వీటికి కమిటీస్ ఈ యొక్క దినాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాస్టర్లందరూ కూడా క్షేమంగా ఉండాలని, వారి యొక్క పరిచర్య భద్రపరచబడాలని, మరి ముఖ్యంగా క్రీస్తు యొక్క ప్రేమ అనేక మందికి తెలియపరచాలని, ఈ యొక్క రాష్ట్రంలో అందరూ కూడా సంతోషంగా సమాధానంగా సౌఖ్యంగా ఉండాలని మా యొక్క ప్రార్థనలు. ఇక దినాన్ని పాస్టర్లుగా క్రీస్తు యొక్క ప్రేమను ప్రకటిస్తూ ఉన్నాం. అందరూ కూడా ఒక త్రాటిపై ఉండి ఈ యొక్క రాష్ట్ర సంక్షేమం కొరకు, మరి ముఖ్యంగా క్రైస్తవుల యొక్క పాస్టర్ల యొక్క సంక్షేమం కొరకు ఈ యొక్క కమిటీ పాటుపడుతూ ఉంది. మేమందరం కూడా కలిసి ప్రార్థన చేసి ముందుకు సాగుతూ ఉన్నాం. అలాగే ఈ దినం రాజమండ్రి నుంచి రాజమండ్రి జిల్లా నాయకులు, అలాగే అమలాపురం జిల్లా నాయకులు కూడా ఈ యొక్క ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. దరిదాపు 250 మంది నాయకులు జిల్లా పక్షంగా రావడానికి దేవుడు సహాయం చేశారు. 21 మండలాల నుంచి కూడా నాయకులు వచ్చారు. వీరి నుండి మేము అనేక మంది ఉత్తమైన వారిని నాయకులుగా ఏర్పాటు చేసుకుని ఉన్నాం. కనుక ఈ విషయంలో ప్రెస్ వారందరూ కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. కనుక ప్రెస్ వారందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, రమణయ్యపేటలో ఉన్న బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ పక్షంగా, అలాగే కాకినాడ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ పక్షంగా అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. కమిటీలన్నీ ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ సారథ్యంలో కొనసాగించబడుతూ ఉన్నాయి. ఈ కాకినాడలో ఉన్న 7 నియోజకవర్గాన్ని 7 రీజన్స్గా విభజించి ప్రతి రీజన్కు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కాకినాడలో ఉన్న ఈ 7 నియోజకవర్గాలు 7 రీజన్స్గా ఉండి జిల్లా కమిటీతో కలిసి పనిచేయడానికి నిర్ణయించి కమిటీలు ఏర్పాటు చేశాం. రాబోయే దినాల్లో దైవ సేవకుల సంక్షేమం కొరకు, పాస్టర్ల సంక్షేమం కొరకు ప్రభుత్వంతోనూ, అలాగే ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్తోనూ కలిసి ఈ కమిటీలన్నీ పనిచేస్తాయని తెలియపరుస్తున్నాం. ఈ కమిటీలన్నీ రాబోయే దినాల్లో బలమైన పాత్రలుగా ఉండాలని, ప్రభుత్వానికి ఉపయోగపడాలని, దైవ సేవకులకు ఉపయోగపడాలని పెద్దలందరూ వారిని ఆశీర్వదించి అలాగే జనరల్ సెక్రటరీగా కాకినాడ సిటీ సీరం ఐజర్ గారు, అలాగే ఇస్రో సెక్రటరీగా పిఠాపురం చెందినటువంటి డాక్టర్ డి విక్టర్ సామ్యుల్ గారు, అలాగే కోషాంగ్నర్గా పి సురేంద్ర కుమార్ గారు చక్కంపేట, అలాగే జాయింట్ ట్రెజరర్గా మిస్పా విజయ్ కుమార్ గారు కాకినాడ వీరిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ప్రతి రీజన్కి కూడా రీజనల్ చైర్మన్, రీజనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, రీజనల్ మెంబర్స్ ఉన్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్కి వైస్ ప్రెసిడెంట్స్, జాయింట్ సెక్రటరీస్ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్ సింహా కుమార్ మరియు రాజమండ్రి నుంచి వచ్చి వారు లాంఛనంగా ఈ ఫెలోషిప్ ఉన్నారు.